అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలని లక్ష్యంగా జగనన్న సురక్ష కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారని సూలూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య తెలిపారు. జూలై చివరి నాటికి ఏ సమస్య లేని రాష్ట్రాన్ని చూడబోతున్నామని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు. ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా అధికారులే గ్రామాలకు వచ్చి ప్రజా సమస్యలను పరిష్కరిస్తారని ఎమ్మెల్యే తెలిపారు. సాంకేతిక కారణాలతో సంక్షేమ పథకాలు అందడం లేదని గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యేల దృష్టికి వచ్చిన విషయాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డికి వివరించామన్నారు. సమస్య పరిష్కారం కోసమే జగనన్న సురక్ష కార్యక్రమం ప్రభుత్వం చేపట్టిందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ మేరకు ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో మీడియా సమావేశం నిర్వహించి ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. ఆయన వెంట మున్సిపల్ చైర్పర్సన్ కటకం దీపిక, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు కటకం జయరామయ్య, కట్టా వెంకటరమణారెడ్డి, ఒట్టూరు కిషోర్ యాదవ్ ఉన్నారు. పది సచివాలయాలు మించుంటే ఎక్కువ సచివాలయం అంటే రెండు గ్రూపులుగా ఏర్పడి మరి ఎంపీడీ వాళ్ళ గ్రూప్ ఎంఆర్ఓ గ్రూప్ ఏర్పడి వారితో అధికారం పెట్టుకుని ఆ సచివాలయ పరిధిలో వెళ్ళి ఉదయం 9 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు అదే సచివాలయంలో కూర్చొని ఏదైతే 95% పైన ఇప్పుడైతే 99% చేసేసాం. గతంలో ఏ ఎమ్మెల్యే కూడా చేయలేదు, ఏ ప్రభుత్వం కూడా చేయని కార్యక్రమం. గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమంలో మేము గడప గడపకి తిరిగినప్పుడు మరి ప్రజలకి అన్నీ అందిస్తామన్నా ఒక పాంప్లెట్ పెట్టుకొని వైట్ కప్ తీసుకెళ్ళి బుక్లెట్ తీసుకెళ్ళి వాళ్ళకి ఏ సంక్షేమ కార్యక్రమం అందాయో చెప్తాము. ఏ పొరపాటు అందలేదో ప్రజల నుంచి కూడా మాకు వస్తున్నాయి గ్రీవెన్సెస్, ఇదే మాకు పెన్షన్ రాలేదేమో లేకుంటే అమౌంట్ రాలేదేమో. జగన్ దృష్టికి తీసుకెళ్ళినప్పుడు మరి ఇవన్నీ కూడా రిఫ్రెష్ చేయాల్సిన అవసరం ఉంది, ఇటన్నిటిని కూడా సరి చేయాల్సిన అవసరం ఉందని దయ పెట్టుకొని ఈరోజు జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా ఈ కార్యక్రమం చేస్తున్నాం. మరి ఈ సచివాలయ పరిధిలో 30 రోజుల వ్యవధిలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 15,000 సచివాలయాల పరిధిలో ప్రతి కుటుంబాన్ని ఎవరైతే సమస్యలు ఉన్నా ఆ కుటుంబాల యాప్ ఒక యాప్ పెట్టాం, ఈ జగనన్న సురక్ష యాప్ పెట్టాము. ఆ సచివాలయం పరిధిలో రేపటి సపోజ్ తాలైపాడు సచివాలయంలో రేపు జరుగుతూ ఉంది, మన్నారపాడు సచివాలయంలో రేపు జరుగుతూ ఉంది. చిన్న కలెక్టర్ గారు ఉన్నారు, మరి పై అధికారులందరూ కూడా వస్తారు. మళ్ళీ వీళ్ళందరూ పర్యవేక్షించడానికి రాష్ట్ర స్థాయి నుంచి ఒక అబ్జర్వర్ పెట్టారు. వీళ్ళందరి పర్యవేక్షణలో అన్ని కూడా సమస్యలు తీర్పవాలి. ఈ జూలై నెల మాసం పూర్తయ్యే లోపల ఈ రాష్ట్రంలో ఉన్న 15,000 సచివాలయాల పరిధిలో ప్రతి గృహాన్ని తిరిగి వాళ్ళ సమస్యలను తీర్చి ప్రజలకి 100% పేదవాడికి మంచి జరిగేదానికి చేసే కార్యక్రమం. దీన్ని దీని ద్వారా మంత్రి మీడియా ద్వారా కూడా చెప్తా ఉన్నాం. ఈ సురక్ష కార్యక్రమాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలి, ప్రజలందరూ వినియోగించుకొని చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏ ప్రజలు ఎవరు కూడా ఏ ఒక్కరికి కూడా అర్హత ఉండి వాళ్ళకి సంక్షేమ కార్యక్రమం అందుకుంటూ ఉండాలి. 100% సంక్షేమ కార్యక్రమాలు అందరికీ అందించాలి. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్, మోకాళ్ల మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును, విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగుచారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును, వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి